పంచాయతీ ఎన్నికలలో బెదిరించడాలు ప్రలోభ పెట్టడాలు వంటి సంస్కృతి టీడీపీకే తగ్గుతుందని కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆలమూరు మండలం చింతలూరులో టీడీపీ బలపరిచిన గోవిందరావు అనే వ్యక్తి వార్డు సభ్యుడిగా వేసిన నామినేషన్ను వైసీపీ నాయకులు బలవంతంగా ఉపసంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శలు చేయడంపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మండిపడ్డారు. మరి ఏదేంటి ఎన్నికలు జరగబోతున్నాయి మొట్టమొదటిగా అక్కడ చింతలూరు గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక వార్డు మెంబర్గా అతను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తర్వాత అతను అపస్మారక స్థితిలో అతను నామినేషన్ బలవంతంగా విత్డ్రా చేయించారనే మాట మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మూడు సార్లు స్వాతంత్ర బిల్లు చేసినటువంటి బండారు సత్యానందరావు గారు మాట్లాడారు. ఆయన గతంలో ఎథిక్స్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు, వారిని గౌరవిస్తారు. కానీ ఇవాళ ఆడలేక మధ్యలో నిర్వహణ చల్లంగా ఎన్నికల పోల్లో పోటీ చేసేటువంటి శక్తి సత్వ లేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్న తరుణంలో వారు చేసినటువంటి విమర్శల్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే ఏదైతే చింతలూరు గ్రామంలో గోవిందరావు అనేటువంటి వ్యక్తి అప్లికేషన్ నామినేషన్ దాఖలు చేస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నామాల శ్రీనివాసు అనేటువంటి అక్కడ నాయకుడు బలవంతంగా అతని చేత నామినేషన్ విత్డ్రా చేయించాడు, అతను అపస్మారక స్థితిలో అయోమయ స్థితిలో ఉన్నారనేటువంటి మాట ఎథిక్స్ కమిటీ గతంలో మరి మాజీ శాసన సభ్యులు సత్యానందరావు గారు చెప్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఉంటాడా? బండారు సత్యానందరావు గారు ఈరోజు ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ దాకా వ్యక్తి స్వచ్ఛందంగా వెళ్ళి మరి ఈ రకంగా అతను విత్డ్రా చేస్తే దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఆ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మరి చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా వారు ఇంకొక మాట మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ మా అభ్యర్థులందరినీ కూడా ప్రలోభపెడుతున్నారంట. ఇవాళ మీ యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసులో దొరికిపోయి ఇవాళ హైదరాబాద్ నుంచి పరిగెత్తినటువంటి నేతల విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అలాగే గతంలో నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే అనేక మంది ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టినటువంటి నాయకుడు వెనకాల ప్రయాణం చేస్తూ ఇవాళ మీకు శక్తి లేదనో పోటీ చేసే ఇది లేదనేటువంటి మాట మీరు చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో నిక్కర్చిగా జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా పాదయాత్ర చేసి 151 సీట్లు ప్రజాపై నిర్ణయంతో గెలుచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారిపై ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మాట్లాడలేని పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో మీరుండి తెలుగుదేశం పార్టీ నాయకులు గాఢ నిద్రలో ఉండి ఇవాళ వారు చెప్తున్నటువంటిది ఏమిటంటే మరి రాజ్యాంగం అంటే విలువ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట చెప్తూ ఉన్నాను. రాజ్యాంగం అంటే విలువనేటువంటిది మాకు కాదు మీకు, మీ చంద్రబాబు నాయుడే ఎమ్మెల్యేని ఎంత పెట్టుకున్నాడో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఒకరిని విమర్శించేటప్పుడు మూడు వేళ్లు మిమ్మల్ని చూపిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మేము